పటేలా, ఇప్పుడే పెట్రోల్ పోసుకున్నావు, ముట్టించుకున్నావు అంటే ఆఖరి బీడ్ అవుతుంది. మరి చేసిన అనుకున్నావు అవ్వే. దండాలు పటేలా. నమస్తే నారాయణ. దొరా, నీ దయతో నా పైసలు వచ్చినాయి దొరా. నా అదేమున్నదరా అంతా అసలేగా నారాయణ. మా అన్నతానికి 10,000 రూపాయలు ఇప్పించినదా, అది మిత్తితో 20,000 అయింది. పండిన పత్తి గింజలన్నీ మిత్తి కిందనే ఇచ్చిన కదొరా. పుచ్చిపోయినాయి. పైసలు ఏమొచ్చినాయి? ఏమొచ్చినాయి? ఏం రాలే. పంపేస్తా. మిత్తి గురించి అడుగుతారా నన్ను? మా అన్నగాంతో ఇట్లనే అన్న, నారాయణ గరీబోడు మిత్తాడే కడతాడు రా అని. కానీ దొరా, నాకు చాలా అప్పులున్నాయి, ఈ పైసలు తీసుకు. గలీజ్ గారు రాడు. పైసలు లేకపోతే ఇంటి మీద కొంచెం పానాల మీద కూర్చుంటాడు, నరకం చూపిస్తారు రా. అరే పడేయాలి మొక్కన పైసలు రాలే నీకు, ఏమైనా కష్టం అవుతుంది నేను లేదా రా. పడేళ్ళు చచ్చిపోయినాడు రా, పడేళ్ళు చచ్చిపోయినాడు. కానీ దొరా, నేనున్నా కదా నీకు ఇస్తా పైసలు. నారాయణ, మరి దాని సంగతి ఏం చేద్దాం రా? గదే విత్తనాల కోసము 5,000 రూపాయలు ఇప్పించినా కదా సిట్టానా? పుచ్చిపోయే కదరా. పుచ్చిపోయి నేను నాకు తెలియదారా? కానీ అడు గలీజ్ గారు రా, 5,000 రూపాయలకి 3,000 రూపాయలు అమ్మిస్తా అంటుండు. పైసలు లేకపోతే పొలం కబ్జా చేస్తా అంటుండ్రా. ఆని కూడా చంపేస్తా అన్న. నా తమ్ముడేమన్నా అవలగానే కనిపిస్తుందా? ఇష్టం ఉంటే అసలు తీసుకో, మిత్తి అను అన్న. కానీ పొలం కబ్జా చేస్తా అంటుండ్రా ఆ గలీజ్ గారు. నారాయణ, ఇంటికి ఏం పైసలు తీసుకోపోతలేమని బాధపడుతున్నావురా? అరే పైసలు ఇదా మొత్తం ఇవే ఇగో. బగ్గ కలుదావు, చీకులు తిను, ఆరామంతో వండుకో. పటేలున్నాడా నీకు? అరే పారా. ఇట్స్ టూ మచ్ ఎక్స్ప్లాయిటేషన్ రా. ఎంత అమాయకత్వం రా. అంతేరా అంతే. వెనక దగ్గ, ముందు దగ్గ, కుడి ఎడమలు దగ్గ దగ్గ మనది. నిదండ మెదరాబాయ్, మళ్ళీ మూల పెట్టిన ఆగలరాజ్యంలో కమలాసన్ టైపు. వాడు చెప్పిందంటే తప్పేంట్రా? జనంలో చైతన్యం రావాలి, వాళ్లలో చైతన్యం రావాలంటే ముందు పటేల్ గారి సంగతి చూడాలి. పద ఏ ఆగ్రా, ఇలాంటి గొడవలు మనకొద్దు. మనం వచ్చింది మధుమతి లవ్ కోసం. మనమేంట్రా, మనం పంచపాండవుల టైప్ స్కీమ్ ఏమైనా పెట్టినావా? డోంట్ బి సిల్లీ మ్యాన్. నోర్మైండ్ రా, మనం ఇక్కడికి వచ్చింది మధుమతిని ఇంప్రెస్ చేయడానికి. చాతనైతే ఏదైనా ఐడియా ఉండే. రే ఐడియానేగా, బ్రహ్మాండమైన ఐడియా ఉంది. చూసారా, ముందు వాళ్ళు మీలాగే భయపడ్డారు, కానీ అందరూ కలిసి 10 మంది గుండాలు ఎలా కొట్టారో చూడండి. సునీల్ శెట్టి హీరో కాదు అక్కడ, పబ్లిక్ అంటే మీరే. మీలో అంత శక్తి ఉంది. అవు నిజమే. ఇప్పుడు ఈ క్యాసెట్ చూడండి. చూసారుగా ప్రజలంతా ఒకటైతే ఏం జరిగిందో. ఆ తెల్లని కుక్కలు కొట్టినట్టు కొట్టిర్రు. ఎవరు? మీరే పబ్లిక్. ఆ లచ్చన్న పటేల్ గారు మీ జిందగిలితో ఆడుకుంటుండు. 110 రూపాయల వడ్డీ తీసుకుని మీ బతుకులు నాశనం చేస్తున్నాడు. 100 రూపాయల కన్నా ఎక్కువ వడ్డీ తీసుకుంటే సర్కారాలు బొక్కలో చూస్తారు. ఎరికైనా మరి ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం మనుషులే మీరు? పౌరుషం లేదు, ఉప్పు కారం తినట్లేదు. ఆ లచ్చన్న పటేల్ గిట్ట దొరికితే గిపా 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 కుదుర్రి. మీకు భయం అయితే నేను ముందుంటా, మీరు ఎనుకుంటుర్రి. సార్ నిజం చెప్పిండు, మనం ఎందుకు భయపడాలి? ఎందుకు భయపడాలి? తిరగబడండి. ఇప్పటి వరకు మీరు కట్టిన వడ్డీలు అసలు సమానం అని చెప్పండి. మీరందరూ 1,000 ముద్రలు వేసిన నోట్లు వెనక్కి తీసుకోండి. మరి ఇస్తాడా సారు? ఇవ్వకపోతే ఊరుకుంటావా? పదం తిరగబడదాం. అవు ఎందుకు ఇయడు, అందరం కలిసి నిలదీయాలి. ఎత్తియడం చూద్దాం. వచ్చేస్తుంది. ఏంట్రా వాంత? కాదు చైతన్యం. పటేల్ వచ్చిండు. ఏమరా అందరూ ఒక తాజా అయింది ఏంది? ఏం లేదు పటేల, మన ఊళ్ళో అప్పుల బాధతో చచ్చిపోతుండ్రు కదా, దాని గురించే చెప్తుండ్రు. ఏం చెప్తుండ్రా? కదే పటేల, మాకు ఏ పరిస్థితి వచ్చినా పటేలే మాకు దేవుడు లెక్క కాపాడుతుండని, తిండికైనా పైసలకైనా పటేలే మా దేవుడు అని చెప్తుండ్రు. మారర్రా. ఎవర్రా మీరు? వీడికెందుకు వచ్చారు? సరే సాంబా, వీడేసేద్దాంరా.
సార్, మీలాంటి పెద్దల సహకారం తీసుకుని ఇక్కడ ప్రజలకు సహాయం చేద్దామని మేము నలుగురు వచ్చాం సార్. ఏం సాయం చేస్తారా మీరు? అది అదే పటేలా, ఇవాళ రేపు జన్మభూమి కార్యక్రమం అని పోరగాళ్ళు పట్నంకెళ్ళి సీదా పల్లెటూరుకి వచ్చి రోడ్లుడు మొక్కలు నాటుడు రక్తదానం చేయుడు. అచ్చా, రక్తదానం కండదానం చేస్తే పైసలేమని ఇస్తారా? అట్లాంటి చెప్పు, ఊరు మొత్తం తీసుకొని చేపిస్తా, 10% కమిషన్ కూడా ఇప్పిస్తా. ఊరికే మజాక్ చేసినాను, పోయి పని చూసుకో. పీరికి నాయలా, రేయ్ మనం వచ్చింది మధుమతి కోసం, గొడవలు కాదు. ప్లీజ్ ప్లీజ్ వాడేడి రే టాటా రే అమ్మ నాయలా. పటేల్ నాకేం తెలియదు పటేల్, ఈ అవలగల్ల మాటని ఇక్కడ దాకా వచ్చిన పటేల్, మీరు దేవుళ్ళు పటేల్, మిమ్మల్ని దేవుళ్ళు లెక్క పూజిస్తారు పటేల్, నేను కూడా పటేల్. ఎవడు చూడలే కదా, ఇంత ఘనం వాళ్ళు బాంబులు రైఫిల్లు తీసుకోబోతున్నారు, అన్నలకేమైనా సప్లై చేస్తురా? అవు పటేలా, ఆ లూకుకి ఐఎస్ఐ ఐఎస్ఐ అనుకుంటుంటే ఇన్నా ఎరువులు బస్తాలు పటేలా, ఏందంత కథలు కథలు నడుస్తుంది? అస్సలాము అలైకుమ్ హుజూర్, ఫర్మాయే, ఓవర్. క్యా హాల్ చాల్ హై, ఓవర్. ఆప్ బేఫికర్ రహియేగా, పూరా ఇంతజామ్ హో చుకా హై, ఓవర్. ఆప్కే బార్ హమారా టార్గెట్ కౌన్ హై, ఓవర్. ఆప్కీ బార్ 15 అగస్త్ కో హైదరాబాద్ కా ఐసా హషర్ హోగా కి సారీ దునియా యాద్ రఖేగి, ఓవర్. తుమారి ఖిద్మత్ కే లియే ఔర్ ఏక్ ట్రక్ భేజ్ రహా హూ, ట్రక్ నంబర్ AB112020, ఓవర్ అండ్ అవుట్. హుజూర్ దోబారా ఫర్మాయేగా, ఓవర్. ఠీక్ హై, ట్రక్ నంబర్ హై AB11 పటేలా, ఎందుకు ఇదంతా? అబే ఆవులే, మనం తెలుగులో వార్తలు లేని మారా, అట్లనే అటు ఉర్దూలో ఏంటుండు? లేదు పటేలా, నాకెందుకు అనుమానంగా ఉంది. ఏదైతే మనకేంద్రా, మనం గోదాం కిరాయికి ఇచ్చినాం, ఆరు పైసలు ఇస్తుండు కథం. మధుమతి మా వాడికి వెయిందే ఉన్న మతి. ఇమ్రాన్ సీరియస్ అవుతావు? లేకపోతే నలుగురు నెగేసుకుని తీసుకొచ్చావు, ఏమైంది? ఏమీ కాదు, ఏమైనా కావాలని జనం హెల్ప్ కావాలి, వాళ్ళు హెల్ప్ చేయరు, నా లవ్ సక్సెస్ కాదు, నేను ఇంతే. నువ్వు ఉండరా, భలే పరిచయం చేస్తావు, ఏదైనా ఒక ఐడియా ఇయ్యండి రా. వాట్ ఇస్ ద ప్రాబ్లం? తొక్కలో ఇంగ్లీష్ ఒకటి ఊరుగా చల్వే. అరే మామ, నాకు ఐడియా వచ్చిందిరా, వర్కౌట్ కాకపోతే తిట్టొద్దు మరి. టెన్షన్ పడకరా బాయ్, చెప్సావు. అరే ఏలేదురా, మన ఇండియాలో బర్నింగ్ ప్రాబ్లం పాపులేషన్, మా ఊర్లో కనీసం 200 మంది జనాభా ఉంటారు, దాంట్లో 100 మందికి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించాం అనుకో. రే ఫ్యాంటాస్టిక్ ఐడియా రా, వీ కెన్ వర్కౌట్. ఏంటి వర్కౌట్? దానికి మాత్రం జనం అవసరం ఉండదా? వాళ్ళు రారు, నా లవ్ సక్సెస్ కాదు, నేను ఇంతే. ఊరుకోరా బాయ్, నీ అసంటలు ఉంటాయి కాదు, మేము ఉన్నాం కదా, కళ్ళ వేపిద్దాం, చీకులు తినిపిద్దాం, పైసలు ఇద్దాం, నువ్వు టెన్షన్ పడకరా బాబు, మమ్మల్ని టెన్షన్ పెట్టకు.
మేము సక్సెస్ చూపిస్తాం కదా మమ్మల్ని నమ్మురా బాయ్. భద్రా సోదరి సోదరు మల్లారా, ఇందు మూలంగా మీకు తెలియజేయనది ఏమనగా? సోదరి సోదరు మళ్ళీ అంటావేంట్రా, ఇక్కడ ఉందంతా సోదరులే కదా. కళ్ళన్నో పిల్లన్నో సొల్లు పెడతావెందుకు?